హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. అఫిలియేట్ మార్కెటింగ్, ఈ అఫిలియేట్ మార్కెటింగ్ లో నుంచి మనం డైలీ 2000 రూపీస్ వరకు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఎంత కాదనుకుని నెలకు 30,000 నుంచి 50,000 రూపీస్ వరకు చాలా మంది ఎర్న్ చేస్తున్నారు. అండ్ మీలో కూడా చాలా మందికి ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది ఈ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలియకపోతే, డోంట్ వరీ, ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఏ విధంగా ప్రమోషన్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒకటి కాదు రెండు కాదు 3 డిఫరెంట్ మెథడ్ ద్వారా ఏ విధంగా ఈ అఫిలియేట్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది వీడియో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇంకొక ప్రో టిప్ కూడా ఇవ్వబోతున్నా ఈ వీడియో మధ్యలో. ఈ ప్రో టిప్ వల్ల యూజ్ ఏంటంటే, మీకు ఇమీడియట్ గా ట్రాఫిక్ వస్తుంది, ఇమీడియట్ గా సేల్స్ వస్తుంది ఈ ప్రో టిప్ ద్వారా. సో ఈ ప్రో టిప్ అనేది ఈ వీడియో మధ్యలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరైతే వీడియోని క్లియర్ గా చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఏ విధంగా ఏం చేసుకోవచ్చు అనేది. ఒకవేళ మీకు అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఏం మాత్రం తెలియకపోయినా ఈ వీడియోని చూసేసరికి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. బిఫోర్ దట్, ఒకవేళ మీరు ఈ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 30 సెకండ్స్ లో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తా చూడండి. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే చాలా సింపుల్, మన దగ్గర లేని ప్రొడక్ట్స్ ని మనం సేల్ చేసి దాంట్లో నుంచి కమిషన్ తీసుకోవడమే ఈ అఫిలియేట్ మార్కెటింగ్. ఎగ్జాంపుల్ కి అమెజాన్ అయి ఉండొచ్చు, ఫ్లిప్కార్ట్ అయి ఉండొచ్చు, ఇంకా ఇంటర్నేషనల్ కి వచ్చేసి క్లిక్ బ్యాంక్ అయి ఉండొచ్చు, డిజిస్టర్ 24 అయి ఉండొచ్చు. వీటిలో సింపుల్ గా అఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మనకు ఒక ప్రొడక్ట్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ ని మనము ఎవరికైనా, లైక్ ఎగ్జాంపుల్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ కి ఉండొచ్చు, ఇంకా ఎనీ వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్స్ లో షేర్ చేస్తే అక్కడ నుంచి మనకు ఎవరైనా బై చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండే మీ లింక్ ద్వారా బై చేశారనుకోండి, మనకు కమిషన్ అయితే వస్తుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ అఫిలియేట్ మార్కెటింగ్. సో కమిషన్ ఎంత వస్తుంది ప్రవీణ్ అంటే, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా ఇస్తుంది. ఎగ్జాంపుల్ కి అమెజాన్ తీసుకుంటే 2% నుంచి 10% కమిషన్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఫ్లిప్కార్ట్ కూడా సేమ్, బట్ క్లిక్ బ్యాంక్, డిజిటల్ 24 ఇలాంటివి ఏంటంటే కొద్దిగా ఎక్కువ కమిషన్స్ అయితే ఇస్తుంటాయి. అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటో మీకు క్లియర్ అర్థమైందని అనుకుంటా. నౌ ఇప్పుడు ఈ అఫిలియేట్ ప్రొడక్ట్స్ ని ఏ విధంగా ప్రమోట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, 3 డిఫరెంట్ మెథడ్స్ చెప్పబోతున్నా, అండ్ అలాగే ఒక ప్రోటిప్ కూడా ఇవ్వబోతున్నా, చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం 3 డిఫరెంట్ మెథడ్స్ గురించి తెలుసుకోబోతున్నాం, ఏ విధంగా మనం మన అఫిలియేట్ ప్రొడక్ట్స్ కి ప్రమోషన్ చేసుకోవాలి, అంటే ఏ విధంగా ట్రాఫిక్ తెచ్చుకోవాలనేది. అండ్ ఒకవేళ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీకు అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ అఫిలియేట్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయలేదు తెలియకపోతే కనుక, చాలా వీడియోస్ ని యూట్యూబ్ లో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది హౌ టు క్రియేట్ అమెజాన్ అసోసియేట్ అకౌంట్, లేకపోతే అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ అని చూడండి, చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, సింపుల్ గా క్రియేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ట్రాఫిక్ జనరేట్ చేసుకునే ఫస్ట్ మెథడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం, చూడండి. ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ మెథడ్ వచ్చేసి వెరీ సింపుల్, మీరు ప్రొడక్ట్స్ కి రివ్యూస్ ఇవ్వడం. రివ్యూస్ అంటే ప్రవీణ్, ఇప్పుడు మేము ప్రొడక్ట్ బై చేయాలంటే అక్కర్లేదు, మీరు ప్రొడక్ట్ బై చేయకుండానే రివ్యూస్ ఇవ్వచ్చు. అదే నేను ఇప్పుడు మీకు స్క్రీన్ ప్రెజెంట్ చేసి చూపించబోతున్నా, చూడండి చాలా ఈజీ అండ్ సింపుల్, ఎవరైనా చేయొచ్చు. అండ్ దీంతో ఈ మెథడ్ తోటి చాలా మంది ఎవ్రీ మంత్ ల్యాక్స్ ఎర్న్ చేస్తున్నారు, మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, వీడియోని కంటిన్యూ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అదేంటంటే ఈ రోజుల్లో మనీ ఎర్న్ చేసుకోవడం చాలా సింపుల్, బట్ ఎర్న్ చేసుకున్న దాన్ని సేవింగ్స్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఏమంటారు అంటే, మన మంత్లీ ఇన్కమ్ లో నుంచి 1/3 ఆఫ్ ఇన్కమ్ అయితే మనం సేవింగ్స్ చేసుకోవాలి. అండ్ సేవింగ్స్ చేసుకున్న దాన్ని ఇన్వెస్ట్ చేసి, అంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్ లో, స్టాక్స్ లో, ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవాలి. అండ్ చాలా మంది చేసుకుంటున్నారు కూడా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఒక మంచి డీమాట్ అకౌంట్ అయితే కావాలి. సో ఇక్కడ మనకు ఎం స్టాక్ అనేది బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే ఈ ఎం స్టాక్ అనేది విత్ 0 బ్రోకరేజ్ ఫీ, ఎస్పెషల్లీ నాకైతే చాలా వరకు ఈ ఎం స్టాక్ అనేది బ్రోకరేజ్ ఫీ అయితే సేవ్ చేసింది. ఇక్కడ ఈ ఎం స్టాక్ లో మనం విత్ 0 బ్రోకరేజ్ ఫీ తోటి స్టాక్స్ ని బై చేసుకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు. అండ్ ఈ 0 బ్రోకరేజ్ ఫీ అనేది లైఫ్ టైమ్ ఉండబోతుంది అనమాట. ఈ 0 బ్రోకరేజ్ ఫీ తోటి మనం అయితే ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు, లైక్ ఇంట్రాడే, ఎఫ్ అండ్ ఓ, మ్యూచువల్ ఫండ్స్, ఆర్ డెలివరీ ట్రేడ్స్, వీటన్నిటిలో మనం అయితే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు ఈ ఎం స్టాక్ ద్వారా. ఫ్రెండ్స్, వీళ్ళు ఇక్కడ చూడొచ్చు, విత్ ఇన్ 1 ఇయర్ లో వీళ్ళు 145 crore బ్రోకరేజ్ ఫీ అయితే సేవ్ చేశారు. అండ్ వీళ్ళకు 10 lakh క్లయింట్స్ అయితే ఉన్నారు, అందులో నేను కూడా ఒక క్లయింట్ ని. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ చూడొచ్చు, విత్ ఇన్ 1 ఇయర్ లో వీళ్ళు, అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు విత్ ఇన్ 1 ఇయర్ లో 5 lakh 35 crores కంటే ఎక్కువ టర్న్ ఓవర్ అయితే చేశారు. అండ్ ఇక్కడ ఎంటీఎఫ్ బుక్ చేసుకుంటే మోర్ దెన్ 1350 crores అయితే ఉంది. అలాగే వీళ్ళ బ్రోకరేజ్ సేవ్డ్ చూస్తే ఇంతకుముందు చెప్పినట్టుగా 145 crores ఉంది. వీళ్ళ యాప్ రేటింగ్ చూస్తే 4 స్టార్ ఉంది, విచ్ ఈస్ వెరీ వెరీ గ్రేట్. అండ్ అలాగే ఇక్కడ వీళ్ళ రీటైల్ క్లయింట్ హోల్డింగ్ చూస్తే మోర్ దెన్ 4500 crores అయితే ఉంది, ప్లస్ ట్రేడ్స్ చూసుకుంటే 49 crore ప్లస్ ట్రేడ్స్ అయితే జరిగాయి వీళ్ళ ప్లాట్ఫామ్ లో విత్ ఇన్ 1 ఇయర్ లో. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ వీళ్ళ ఈమార్జిన్ చూసుకుంటే 6.99 ఉంది, విచ్ ఇస్ వెరీ వెరీ గ్రేట్. అండ్ ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇక్కడ అయితే మనకు 0 బ్రోకరేజ్ ఫీ ఉండబోతుంది లైఫ్ టైమ్ వరకు. ఓకేనా, లైఫ్ టైమ్ అంటే ఎటువంటి హోల్డింగ్ ఫీ కూడా ఉండదు అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రైసింగ్ విషయానికి వస్తే వీళ్ళ ప్లాట్ఫామ్ లో మనకు జస్ట్ 999 రూపీస్ కి లైఫ్ టైమ్ 0 బ్రోకరేజ్ ఫీ తోటి అయితే ట్రేడింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ కూడా చూసుకుంటే కనుక మనకు జస్ట్ 999 కే ఓవరాల్ గా మనకు ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ పే చేయాల్సిన అవసరం లేదు, వన్స్ మనము 199 పే చేస్తే కనుక దట్స్ ఇట్ సరిపోతుంది, లైఫ్ టైమ్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ అనమాట, ఎవ్రీ ఇయర్ పే చేయాల్సిన అవసరం లేదు. లేదంటే మీరు క్వార్టర్లీ కూడా పే చేసుకోవచ్చు, ఎవ్రీ క్వార్టర్ కి 120 రూపీస్ అయితే చార్జ్ అవుతుంది. బట్ నా సజెషన్ ఏంటంటే 999 తీసుకుంటే ఓవరాల్ గా మనకు సరిపోతుంది, లైఫ్
సిస్టమ్ వరకు మనకి ఎటువంటి బ్రోకరేజ్ ఫీ ఉండదు. ఇక్కడ 999 పే చేస్తే అండ్ ఇక్కడ 999 పే చేస్తే ఫ్రీ ఏఎంసీ అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉండదు అనమాట. ఫ్రెండ్స్ మీరు ఇంకా ఆలోచిస్తున్నారు ఏం స్టాక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, అయితే ఇక్కడ వీళ్ళు చూడొచ్చు ఏం స్టాక్ అనేది మీరే అసెట్ గ్రూప్ లో ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే వీళ్ళ ప్రీ ట్యాక్స్ ఇన్కమ్ చూస్తే ఇంకా మోర్ దాన్ 1082 మిలియన్ యూఎస్డీ అవుతుంది. అండ్ అలాగే ఈక్విటీ క్యాపిటల్ చూసుకుంటే 16.1 బిలియన్ యూఎస్డీ. అండ్ ఓవరాల్ గా టోటల్ క్లయింట్ అసెట్స్ చూస్తే గనక 598.8 బిలియన్ యూఎస్డీ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇంకా డిలే చేయకుండా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి త్వరగా సైన్ అప్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన టాపిక్ ని కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈ ఛానల్ అయితే చూడొచ్చు, ఇది ఒక హిందీ ఛానల్. ఇక్కడ ఇతను మొబైల్స్ కి రివ్యూస్ ఇస్తుంటాడు, ఇక్కడ ఎటువంటి మొబైల్స్ ని పర్చేస్ చేయడు అండ్ ఇతని ఫేస్ కూడా చూపించాడు. ఇతని ఛానల్ 176,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు అండ్ ఇక్కడ యావరేజ్ గా 5,000 నుంచి 10,000 వ్యూస్ అయితే వస్తుంటాయి. ఇతనికి ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఇతనికి ఎవ్రీ మంత్ ఎంత కాదనుకునే అట్లీస్ట్ 50,000 నుంచి 1 లాక్ రూపీస్ వరకు ఈ ఛానల్ ద్వారా ఏం చేస్తున్నాడు, ఇతను రివ్యూస్ ఇచ్చేది కూడా ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేయడు, చాలా సింపుల్ గా ఫ్రీగా వీడియోస్ అయితే తెచ్చుకుంటాడు, దాన్ని ప్రమోషన్ చేస్తాడు. ఓకేనా? సో అదే మీకు ఇప్పుడు చూపిస్తాను ఏ విధంగా మనం ఫ్రీగా వీడియోస్ తీసుకోవచ్చు అనేది. సింపుల్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ లోకి వెళ్ళి ఏ ప్రొడక్ట్ అయితే ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని సర్చ్ చేయాలి యూట్యూబ్ లో. ఎగ్జాంపుల్ కి ఇక్కడ రెడ్మీ అఫీషియల్ ఛానల్ అని, లేకపోతే సామ్సంగ్ అఫీషియల్ ఛానల్, ఐఫోన్ అఫీషియల్ ఛానల్, ఆపిల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ విధంగా టైప్ చేసినప్పుడు మనకి ఇక్కడ షాయిమీ ఇండియా అని వచ్చింది, దీని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూడొచ్చు రెగ్యులర్ గా మనకి ఇందులో వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఏమేమి ప్రొడక్ట్స్ లాంచ్ అవుతున్నాయో ఈ ఎంఐ బ్రాండ్ నుంచి. ఓకేనా? ఈ షాయిమీ బ్రాండ్ నుంచి ఇప్పుడు ఇందులో నుంచి ఏదైనా ఒక వీడియో ప్లే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో ప్లే చేశాను, ఇక్కడ చాలా వీడియోస్ ఉంటాయి, వీటికి ఎట్లాంటి కాపీరైట్స్ రావు మనకు. సో ఇక్కడ చూసారా ఇలాంటి చాలా వీడియోస్ అయితే ఉంటాయి, ఇటువంటి వాటికి మనకి కాపీరైట్ రాదనమాట. సో మీరు చేయాల్సింది అలా సింపుల్ గా ఎనీ ప్రొడక్ట్ ఏమైనా ప్రమోట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ నుంచి మీరు సింపుల్ గా డౌన్లోడ్ చేసుకుని వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ మొబైల్స్ అండర్ 15,000, బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 20,000, బెస్ట్ కెమెరా ఫోన్ అండర్ 20,000, 30,000, ఈ విధంగా. ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పేది ఓన్లీ మొబైల్స్ గురించి కాదు, ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. సామ్సంగ్ లో ల్యాప్టాప్స్ ఉంటాయి, ఆపిల్ ల్యాప్టాప్స్ ఉంటాయి, అవన్నీ మనకు ఫ్రీగా అఫీషియల్ ఛానల్స్ లో నుంచి మనం తీసుకొని జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తే సరిపోతుంది. ప్రవీణ్ మాకు ఏ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయాలో తెలియదు, లేకపోతే వాయిస్ ఓవర్ ఏ విధంగా ఇవ్వాలో తెలియదు అంటే మీకు ఆల్రెడీ కొంతమంది యూట్యూబ్ లో ఫాలో అవుతుంటారు కదా, మీరు కొంతమంది టెక్ వీడియోస్ హిందీ అయ్యిండొచ్చు, ఇంగ్లీష్ అయ్యిండొచ్చు, తెలుగు అయ్యిండొచ్చు, సిమిలర్ గా అలాంటి కంటెంట్ ప్రిపేర్ చేయండి. వాళ్ళు ఏదైతే పోస్ట్ చేస్తారో దాన్ని నెక్స్ట్ డేనే మీరు ఇమీడియట్ గా పోస్ట్ చేయడానికి ట్రై చేయండి, అలాంటి కంటెంట్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. మీ ఫేస్ చూపించకపోయినా పర్లేదు, వాయిస్ ఓవర్ ఇవ్వండి, దట్స్ ఇట్, సరిపోతుంది. అండ్ వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ చెప్తారో దాన్ని మీరు అటు ఇటు మార్చి చెప్పండి. వీడియోస్ వచ్చేసి మీకు ఫ్రీగా యూట్యూబ్ ఛానల్ నుంచి లేకపోతే వెబ్సైట్ నుంచి దొరుకుతుంది, దానికి కాపీరైట్ ఎటువంటి కాపీరైట్ అయితే రాదు. ఇన్ కేస్ వస్తుందని మీరు టెన్షన్ పడితే గనక, ఇన్ కేస్ మీకు అలాంటి టెన్షన్ ఉంది కాపీరైట్ వస్తా అనిపిస్తే, చాలా సింపుల్, మీరు ఇంకొక మెథడ్ కూడా చేయొచ్చు. గూగుల్లోకి వెళ్ళి ఆపిల్ 15 ప్రో మ్యాక్స్ అంటే ఏదైనా ప్రొడక్ట్ మీరు ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు, అది టైప్ చేసి స్పెసిఫికేషన్స్ అని టైప్ చేయండి, లేకపోతే రివ్యూ అని టైప్ చేయండి, ఏదైనా ఒకటి టైప్ చేయండి. మనకి ఈ విధంగా చాలా వస్తాయి. సో ఇందులో అమెజాన్ ఫ్లిప్కార్ట్ కాకుండా ఇది జిఎస్ఎం అరేనా అనేది వచ్చింది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి ఈ వెబ్సైట్ మీద. నౌ ఇప్పుడు వీళ్ళు ఏవైతే డిస్ప్లే, ప్లాట్ఫామ్, మెమోరీ, మెయిన్ కెమెరా, సెల్ఫీ కెమెరా ఇవన్నీ స్పెసిఫికేషన్స్ ఇచ్చారో దీన్ని మీరు సింపుల్ గా స్క్రీన్ మీద అయితే వీడియో ఎడిట్ చేసేటప్పుడు లేకపోతే ఒక క్యాన్ వాల్ దీంట్లో యాడ్ చేసి స్పెసిఫికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, కంపేర్ చేయాలనుకుంటే వేరే మొబైల్ తోటి కూడా కంపేర్ చేయండి. జస్ట్ అట్లీస్ట్ ఒక ఇమేజ్ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి, అమెజాన్ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి, లేకపోతే ఆపిల్ వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి ఇమేజ్ డౌన్లోడ్ చేసి పక్కన ఒకటి పెట్టండి, 15 ప్రో మ్యాక్స్ వర్సెస్ 15 ప్రో అని పెట్టండి, లేకపోతే బెస్ట్ మొబైల్స్ అండర్ 15,000 కొడితే ప్రతి ఒక్క లిస్ట్ చూపెట్టండి. ఫస్ట్ ఒక మొబైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి, నెక్స్ట్ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి, సో లాస్ట్కి మీరు నాకైతే ఈ మొబైల్ నచ్చిందని ఏదో ఒక మీకు నచ్చిన రివ్యూ ఇవ్వండి. ఓకేనా? సో దాట్స్ ఇట్. ఈ విధంగా అయితే చాలా మంది ఏం చేస్తున్నారు, ఒకవేళ మీకు అర్థం కాలేదనుకుంటే నేను ఇక్కడ ఈ స్క్రీన్ మీద చూపించాను కదా టెక్ వ్యూ అనే యూట్యూబ్ ఛానల్ని ఒకసారి సర్చ్ చేయండి, చూడండి, చెక్ చేయండి అతను ఎలాంటి వీడియోస్ చేస్తున్నాడు. మ్యాక్స్ అతను అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్ నుంచి వీడియోస్ని డౌన్లోడ్ చేసుకుని అతను అయితే వర్క్ చేస్తున్నాడు. సో నేను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తున్నాను ఆ యూట్యూబ్ ఛానల్, కావాలంటే అలాంటి చెక్ చేసుకోవచ్చు. తెలుగులో కూడా చాలా ఛానల్స్ అట్లాంటివి ఉన్నాయి. ఫేస్ చూపించకుండా సింపుల్గా స్క్రీన్ మీద మొబైల్ ప్రెజెంట్ చేసి ఆ స్పెసిఫికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము అండ్ ఎలా ఉంది వాళ్ళ రివ్యూ ఇవ్వడము, వాళ్ళ వాయిస్ మాత్రమే ఇస్తుంటారు. సో ఇది నెంబర్ 1 మెథడ్. సో ఇది మేము చేయలేము ప్రవీణ్, మాకు రాదనుకుంటే నేను ఇంకేం చేయలేను, చాలా సింపుల్. మీరు మొబైల్ నుంచి కూడా వర్క్ చేయొచ్చు. మొబైల్లో విఎన్ ఎడిటర్ అని ఉంటుంది, క్యాన్ మాస్టర్ ఉంటుంది, ఫ్రీగా కూడా దొరుకుతుంది. అలాంటి యాప్స్ యూస్ చేసుకుని ఫ్రీగా మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ దానికంటే ముందు ఫస్ట్ మెథడ్ లో ఒకటి ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే మీరు వీడియోస్ క్రియేట్ చేశాక అంటే ముందు నేను చెప్పిన మెథడ్ ని ఫాలో వీడియోస్ క్రియేట్ చేస్తారు కదా, మీ అఫిలియేట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేయాలి ప్రతి వీడియో కింద. ఏదైతే ప్రొడక్ట్ గురించి చెప్తుంటారో ఆ ప్రొడక్ట్ యొక్క లింక్ నేమ్ రాసి, లైక్ MI 14 అని, Apple 12 Pro అని, లేకపోతే Apple 15 Pro రాసి ఆ లింక్ అక్కడ ఇవ్వాలి. ఓకేనా? మీకు అర్థం కాకపోతే ఇంతకుముందు ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ చూడండి, మీకు అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైమ్ మీరు మీ టెలిగ్రామ్ ఛానల్ ని కూడా ఎవ్రీ వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వండి, ఎందుకంటే అక్కడ మీకు అట్లీస్ట్ ఒక 5,000 నుంచి 10,000 మెంబర్స్ జాయిన్ అయ్యారనుకో టెలిగ్రామ్ ఛానల్లో, అక్కడ నుంచి కూడా మనం డైరెక్ట్ ప్రమోషన్ చేయొచ్చు. అండ్ టెలిగ్రామ్ లో నుంచి ఏ విధంగా ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయొచ్చు అనేది యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి, ఆటోమేషన్ సెటప్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి కూడా మనకైతే గ్రోత్ వస్తుంది. సో ఈ విధంగా మల్టిపుల్ వేస్ గా మీరు అయితే మనీ చేసుకోవచ్చు, ఇంతకు ముందు చెప్పిన మెథడ్ 1 నుంచి. నౌ సెకండ్ మెథడ్, ఈ మెథడ్ వచ్చేసి
కొద్దిగా కష్టం అనిపిస్తుండొచ్చు, బట్ చాలా సింపుల్. అదేం లేదు, కంటెంట్ రైటింగ్ అంటే ఆర్టికల్స్ రాయడం. సింపుల్ గా మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని దానికి ఎస్ఈఓ ర్యాంకింగ్ ఇవ్వగలిగితే కనుక మీకు ఎవ్రీ మంత్ ఒక్కసారి ఎస్ఈఓ ర్యాంకింగ్ ఏంటంటే ఎవ్రీ మంత్ మీకు 30,000, 50,000, 1 lakh ఎక్కువగా ఇంకా దానికంటే ఎక్కువ ఏం చేసుకోవచ్చు వన్స్ మీ వెబ్సైట్ టాప్ పేజ్ లో ర్యాంక్ అవుతాయి. అది ఎలా ప్రయోజనం అంటే ఇప్పుడు చూపిస్తా స్క్రీన్ మీద చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ కి నేను బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 20,000 అని ఈ విధంగా గూగుల్ సెర్చ్ చేశాను. అండ్ ఇక్కడ చూడొచ్చు 91 మొబైల్స్ అని ఒక వెబ్సైట్ అయితే వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ కింద చాలా వెబ్సైట్స్ అయితే వచ్చాయి. ఎగ్జాంపుల్ కి నేను ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేశాను. ఓకేనా, నౌ ఇప్పుడు ఇక్కడ రివ్యూ చూశారు అంటే బెస్ట్ మొబైల్స్ అని పెట్టాక అండర్ 20,000 కొట్టాక ఇవన్నీ మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఏదో ఒక మొబైల్ నచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీ నోట్ 13 ఉంది, దీని మీద క్లిక్ చేశాం అనుకోండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నా వీళ్ళు ఇక్కడ నుంచి గో టు స్టోర్ మీద క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్ అమెజాన్ లేకపోతే ఫ్లిప్కార్ట్ లకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం బై చేస్తే వీళ్ళకు 2% నుంచి 10% వరకు కమిషన్ వస్తుంది. మొబైల్స్ అయితే మేబీ 1 or 2% ఉంటుంది. ఇక్కడ నేను మొబైల్స్ అని ఒకటే చెప్పట్లే, ఇంకా మీరు ఎనీ ప్రొడక్ట్స్ హోమ్ గ్యాడ్జెట్స్ అయ్యిండొచ్చు, ఫర్నిచర్స్ అయ్యిండొచ్చు, లేకపోతే కిడ్స్ కి సంబంధించిన అయ్యిండొచ్చు, ఉమెన్ డ్రెస్ వేర్స్ అయ్యిండొచ్చు, ఏవైనా సరే మీరు ప్రమోషన్ చేయొచ్చు. ఓకేనా, మొబైల్ పౌచెస్, మొబైల్ గ్యాడ్జెట్స్, కెమెరా, ఎనీథింగ్ మీరు ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్, ఎనీ మెథడ్స్ లో మీరు ప్రతి కేటగిరీలో మీకు ఇష్టం వచ్చిన కేటగిరీలో వర్క్ చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, వర్క్ చేసేటప్పుడు మీరు ఒకటే కేటగిరీ మీద వర్క్ చేయండి. ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద వర్క్ చేశారు అనుకోండి, దాని మీద వర్క్ చేయండి, ఫర్నిచర్ కి జంప్ అవ్వకండి. ఓకేనా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లో చాలా ఉంటాయి, మొబైల్స్ అయ్యిండొచ్చు, ల్యాప్టాప్స్ అయ్యిండొచ్చు, కెమెరా రివ్యూస్ అయ్యిండొచ్చు, ట్రైపాడ్స్ అయ్యిండొచ్చు, ఇంకా ఎనీథింగ్. ఓకేనా, సో ఈ విధంగా మీరు న్యూస్ చూస్ చేసుకుని వర్క్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ బై చేస్తే మన కమిషన్ వస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ఈ ప్రొడక్ట్ బై చేయకుంటే వేరే ప్రొడక్ట్ బై చేశారు అనుకోండి, ఎగ్జాంపుల్ కి ఇప్పుడు దీని క్లిక్ చేశాడు, ఇది తను నచ్చలేదు, తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళి లైక్ ఎనీ ఆపిల్ మొబైల్ కొన్నా, లేకపోతే మళ్ళీ ల్యాప్టాప్ కొన్నా, లేకపోతే ఇంకా ఎనీ ప్రొడక్ట్ హోమ్ కిచెన్ సంబంధించిన ప్రొడక్ట్ కొన్నా కానీ, మీకు ఆ ప్రొడక్ట్ కి ఎంతైతే కమిషన్ ఉంటుందో అంత కమిషన్ వస్తుంది. ఎస్, మీరు వినేది కరెక్ట్. వన్స్ మన ప్రొడక్ట్ మీద ఎవరైనా క్లిక్ చేశాక విత్ఇన్ 24 అవర్స్ లోపు వేరే ఏ ప్రొడక్ట్ కొన్నా కానీ మనకైతే ఆ ప్రొడక్ట్ కి కావలసిన కమిషన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఇది ఒక బెస్ట్ థింగ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ సర్చ్ లో వన్స్ ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ మొబైల్స్ అండర్ 20,000 కి మీరు ఒక ఆర్టికల్ రాశారనుకోండి, టాప్ పేజ్ లో అట్లీస్ట్ ఈ ఫస్ట్ 10 వెబ్సైట్ కనిపిస్తే అందులో మీరు ఏదో ఒక ర్యాంకింగ్ తీయగలిగారు అనుకోండి ఆర్టికల్ రాసి, ఖచ్చితంగా మీరు వద్దనుకున్న ఎవ్రీ మంత్ మీకు డబ్బులు వస్తుంది. ఇన్ కేస్ స్టార్టింగ్ లో ప్రవీణ్ మేము ఆర్టికల్ రాస్తాం ర్యాంకింగ్ కాదు కదా మరి ఎలా అనుకుంటే, ఆ ఆర్టికల్స్ రాసినవి ఫేస్బుక్ గ్రూప్స్ లో ప్రమోషన్ చేయండి. ఫేస్బుక్ లో చాలా గ్రూప్స్ ఉంటాయి, లైక్ గ్యాడ్జెట్స్ గురించి అయ్యిండొచ్చు, సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అయ్యిండొచ్చు, ఇంకా ఎనీథింగ్, చాలా బై సేలింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి మీరు ఒక సింపుల్ గా బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 50,000, బెస్ట్ మొబైల్స్ అండర్ 50,000 రాసి ఇక్కడ మీరు పోస్ట్ చేయండి. ఏం పోస్ట్ చేస్తారు, మీ ఆర్టికల్ ని, మీ వెబ్సైట్ లింక్ ని. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇది నెంబర్ 2. కొద్దిగా కష్టం బట్ మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేశాక వన్స్ మీకు రిజల్ట్స్ వచ్చాయి, ఎస్ఈఓలో ర్యాంకింగ్ టాప్ వచ్చిందంటే ఎవ్రీ మంత్ మీరు ఎంత వద్దనుకున్న డబ్బులు వస్తూనే ఉంటాయి. నౌ మెథడ్ నెంబర్ 3 ఫ్రెండ్స్, ఈ మెథడ్ వచ్చేసి చాలా ఈజీ, ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ అప్లోడ్ చేయాలి. వీడియోస్ అంటే మీ ఓన్ గా క్రియేట్ చేయడానికి వస్తే ఓకే, ఇంతకుముందు చెప్పాను కదా మెథడ్ నెంబర్ 1 లో ఆ విధంగా మీరు వర్క్ చేద్దాం అనుకుంటే వాటిని మీరు 1 మినిట్ రీల్ గా చేసి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు అలా రావట్లేదు, ప్రవీణ్ మాకు అలా రాదనుకుంటే ఈ స్టెప్ నెంబర్ 3, ఈ మెథడ్ నెంబర్ 3 మీకోసమే. సో ఈ మెథడ్ లో మీరు చేయాల్సిందల్లా యూట్యూబ్ లోకి వెళ్ళి ఎనీ గ్యాడ్జెట్స్ గురించి, లైక్ మొబైల్ గ్యాడ్జెట్స్ అయ్యిండొచ్చు, కార్ గ్యాడ్జెట్స్ అయ్యిండొచ్చు, హోమ్ కిచెన్ గ్యాడ్జెట్స్ అయ్యిండొచ్చు, ఎనీ గ్యాడ్జెట్స్ మీరు ఒక నీచ్ పర్టికులర్ నీచ్ చూస్ చేసుకుని దానికి సంబంధించి సర్చ్ చేయండి. సర్చ్ చేసాక రిజల్ట్స్ వస్తే కదా వాటిని మీరు రీఎడిట్ చేయాలి, అంటే అలాంటి వీడియోస్ ని మీరు తీసుకొని దాన్ని ఎడిట్ చేసి ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ చేయండి. మోస్ట్ కోఆపరేటివ్ అయితే రాదనమాట. సో అది ఎలా అయ్యింటి అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సింపుల్ గా వీడియోస్ ని మీరు రీఎడిట్ చేయండి, వాళ్ళ ఫేస్ లేకుండా జస్ట్ ఆ ప్రొడక్ట్ కనిపించేటట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో ఒకటి యాడ్ చేసి ప్రమోట్ చేయండి. ప్రమోట్ చేశాక ప్రతి వీడియో కింద లింక్ ఇన్ బయో అని పెట్టండి. ఒకవేళ లింక్ ఇన్ బయో అని ఇచ్చాక ప్రవీణ్ మేము డైలీ 2-3 రీల్స్ అప్లోడ్ చేస్తాం, మల్టిపుల్ లింక్స్ ఏ విధంగా ఇవ్వాలి ప్రవీణ్ అంటే, సింపుల్ లింక్ ట్రీ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ లింక్ ట్రీ వెబ్సైట్ లో మీరు మల్టిపుల్ అఫిలియేట్ లింక్స్ యాడ్ చేయొచ్చు, మల్టిపుల్ లింక్స్ యాడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అండ్ అలాగే ఖచ్చితంగా మీ ఇన్స్టాగ్రామ్ బయోలో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనకు వ్యూస్ అంటే లింక్ ఇన్ బయో మీద క్లిక్ చేసేటప్పుడు మనం మన వెబ్సైట్ లింక్ ఇస్తాం, లింక్ ట్రీ వెబ్సైట్ లింక్ ఇస్తాం, అట్ ది సేమ్ టైమ్ టెలిగ్రామ్ ఛానల్ ఇస్తే టెలిగ్రామ్ ఛానల్ క్లిక్ చేసి జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అలాగే మీరు ఎవ్రీ వీక్ రీల్స్ అప్లోడ్ చేస్తారు కదా, డైలీ 1 రీల్ అప్లోడ్ చేయండి, వీక్ లో 1 రీల్ మాత్రము జాయిన్ టెలిగ్రామ్ ఫర్ మోర్ గ్యాడ్జెట్స్, మోర్ బోనస్, మోర్ డిస్కౌంట్స్, ఈ విధంగా ఎంటర్ చేయండి. ఓకేనా, ఈ విధంగా మీరు వీడియో మీద ఎంటర్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ కూడా మీరు అప్లోడ్ చేసేటప్పుడు రీల్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే అట్లీస్ట్ ఒక వీడియో వైరల్ అయినా కానీ మీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతారు. వన్స్ మీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారంటే ఈజీగా మనకు అక్కడ నుంచి సేల్స్ అయితే వస్తాయి మన అఫిలియేట్ ప్రొడక్ట్స్ కి. సో ఫ్రెండ్స్ ఈ మెథడ్ 3 లో నా సజెషన్ ఏంటంటే, మీరు ఇంతకుముందు మెథడ్ నెంబర్ 1 చెప్పాను కదా, అలానే ఈ మెథడ్ 3 కూడా వర్క్ చేయాలని ట్రై చేయండి. రీల్స్ అప్లోడ్ చేయండి, మీరు సింపుల్ గా గ్యాడ్జెట్స్ రివ్యూస్ ఇవ్వండి, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వండి, లేకపోతే మీరు మ్యూజిక్ ఇవ్వండి, సింపుల్ గా దాన్ని రీఎడిట్ చేసి మీకు ఈజీగా వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే సర్చ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో, చాలా వేరే వేరే వాళ్ళు ప్రమోషన్ చేస్తుంటారు కదా, అలానే మీరు కూడా చేయండి.
చాలా సింపుల్. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇవి 3 మెథడ్స్. ఇప్పుడు మీకు ఒక ప్రో టిప్ ఇవ్వబోతున్నా. ఈ టిప్ ఏంటంటే ఒక సీక్రెట్ టిప్ అని చెప్పొచ్చు. మీకు యూట్యూబ్ లో అయితే ఎవరు చెప్పకపోయిండొచ్చు. నేను దీని మీద ఆల్రెడీ ఒక వీడియో వచ్చాను, కావాలంటే వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి ఏ విధంగా ఈ టిప్ వర్క్ అవుతుంది అనేది. సో ఈ టిప్ ద్వారా బెనిఫిట్ ఏంది ప్రవీణ్, సింపుల్ గా అండ్ త్వరగా మీకు ఆ ఫ్రీ ఎయిట్ ప్రొడక్ట్స్ కి సేల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే నేను చెప్పిన 3 మెథడ్స్ ద్వారా ఇంకా బెటర్, మీకు ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది, దీని ద్వారా కూడా వస్తుంది. ఇదేంటంటే మీరు డైలీ అట్లీస్ట్ 1-3 అవర్స్ వర్క్ చేయాలి. బట్ ఇంతకుముందు చెప్పిన మెథడ్స్ ఏంటంటే వన్స్ మనము ప్రాపర్ గా వర్క్ సెటప్ చేశాక మీరు వద్దనుకున్న సేల్స్ వస్తాయి. సో ఇప్పుడైతే ఒకసారి ప్రో టిప్ గురించి చూపిస్తే మీరు చూడండి, మీకు నచ్చితే ఈ టిప్ ని కూడా ఫాలో అవ్వండి. ఇదైతే ఖచ్చితంగా ఎవరు చెప్పారు యూట్యూబ్ లో, సో చూడండి, నచ్చితే వీడియో లైక్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి ఎనీథింగ్ సర్చ్ చేయండి. ఎగ్జాంపుల్ కి హోమ్ గ్యాడ్జెట్స్ అని, కిచెన్ గ్యాడ్జెట్స్ అని, లేకపోతే కార్ గ్యాడ్జెట్స్ అని, ఇక్కడ నీచుతో పని లేదు, మీకు ఏది నచ్చితే అది ఇక్కడ సర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోమ్ అని కొట్టగా హోమ్ గ్యాడ్జెట్స్ ఈ విధంగా చాలా వచ్చాయి. ఇక్కడ నేను ఇవన్నీ ఓపెన్ చేసుకున్నాను. ఓకేనా? ఏం క్లిక్ చేశానంటే ఇక్కడ ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ వచ్చాయి, వీటి మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడొచ్చు ఇదొకటి 3500 ఫాలోవర్స్ ఉన్నారు, బట్ దీనికి 66,000, 1.4 మిలియన్ అండ్ ఇక్కడ 478K అంటే 478,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను చేసే టిప్ ఏంటంటే చాలా సింపుల్. మనము ఇక్కడ వీడియో ఏదైతే వీడియోకి బాగా వ్యూస్ వస్తున్నాయో, లైక్ అరౌండ్ 15,000, 20,000 లేకపోతే 10,000 అయినా పర్లేదు, ఆ వ్యూస్ వస్తాయి కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్నాక ఈ వీడియో ప్లే అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ కింద కామెంట్స్, ఏదో ఒక కామెంట్ బై లింక్ ఎక్కడ దొరుకుతుంది ప్రొడక్ట్ అని, లేకపోతే బాగుంది, నైస్, హార్ట్ సింబల్ ఏమైనా పంపిస్తారు కదా. చాలా సింపుల్, మీరు వీళ్ళ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో నుంచి వాళ్ళకు ఆ లింక్ ని షేర్ చేయాలి. హాయ్, దిస్ ఇస్ ద ప్రొడక్ట్ అని చెప్పేసి మీరు ఫ్లిప్కార్ట్ లో లేకపోతే అమెజాన్ లో ఆ ప్రొడక్ట్ కి సంబంధించిన, అంటే ఈ ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని సర్చ్ చేయండి, ప్రొడక్ట్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ దొరికిన తర్వాత మీకు ఒక అఫిలియేట్ లింక్ క్రియేట్ చేసుకోవాలని చెప్పాను కదా, ఆ ప్రొడక్ట్ కి అఫిలియేట్ లింక్ క్రియేట్ చేసి వీళ్ళకి సెండ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఈ స్క్రీన్ షాట్ తీసి వీళ్ళకి స్క్రీన్ షాట్ పెట్టి, హాయ్, ఆర్ యూ లుకింగ్ ఫర్ దిస్ ప్రొడక్ట్, యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్. ఎందుకంటే ఇక్కడ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అనమాట, అమెజాన్ ఫ్లిప్కార్ట్ అంటే యాడ్ చేయగానే. మన ఓన్ వెబ్సైట్ కాకుండా అమెజాన్ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ఇస్తాం కాబట్టి అలా ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. మనకి డైరెక్ట్ వాళ్ళు డిఎం చేసిన వెంటనే వాళ్ళైతే కొనే ఛాన్సెస్ ఉంటుంది. వెంటనే అంటే వెంటనే కాదు, వాళ్ళకి నచ్చితే కొనే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొనకపోయినా దాన్ని క్లిక్ చేసాక 24 అవర్స్ లోపు వాళ్ళు ఏ ప్రొడక్ట్ బై చేసినా మనకు కమిషన్ వస్తుంది, ఆ ప్రొడక్టే బై చేయాలని ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. నా కొన్ని వీడియోస్ కి కామెంట్స్ ఉన్నాయి ప్రవీణ్, ఇప్పుడు ఎలా అంటే ఆ వీడియోకి లైక్ చేసి ఉంటారు కదా, మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేశాక లైక్స్ కనిపిస్తుంటే ఎవరెవరు లైక్ చేశారని, వాళ్ళకు సేమ్ మెథడ్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఏ విధంగా సర్చ్ చేయాలో మాకు తెలియట్లేదు ప్రవీణ్, ఏ విధంగా సర్చ్ చేయాలి ప్రొడక్ట్, మాకు సర్చ్ అని కూడా రావట్లేదు, ఏ విధంగా అంటే ఆ ప్రొడక్ట్ స్క్రీన్ షాట్ తీసి గూగుల్ సర్చ్, గూగుల్ లెన్స్ సర్చ్ అంటుంది, దాంట్లో సర్చ్ చేయండి. సో దాంట్లో మనకు ప్రొడక్ట్ కనిపించేస్తుంది. ఇన్ కేసు అర్థం కావట్లేదు ప్రవీణ్ అనుకుంటే ఈ మెథడ్ మీద ఆల్రెడీ నేను ఫుల్ ఫ్రెడ్జ్ గా ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను, క్లిక్ చేసి చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇది వర్కింగ్ మెథడ్, చాలా మంది వర్క్ చేస్తున్నారు, డే 2-3 నుంచి ఇన్స్టాంట్ గా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, డైలీ మీరు మెసేజెస్ చేస్తూనే ఉండకూడదు, లిమిటెడ్ గా మెసేజెస్ చేయాలి. కావాలంటే కింద డిస్క్రిప్షన్ వీడియోస్ చూడండి, మీకు క్లియర్ అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ప్రోటిప్స్ కావాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేశాను, దాన్ని క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. మీకు మరిన్ని ప్రోటిప్స్ అయితే నేను నా టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తుంటాను. సో ఐ హోప్ మీకు ఈ 3 డిఫరెంట్ మెథడ్స్ నచ్చిందని అనుకుంటున్నా, అండ్ ది సేమ్ టైం ఆ ప్రోటిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నా. అండ్ టెలిగ్రామ్ లో అయితే జాయిన్ అవ్వండి, మీకు మరిన్ని రెగ్యులర్ టిప్స్ నా టెలిగ్రామ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తుంటాను. సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఈ వీడియో చూసాక క్లియర్ గా అర్థమై ఉంటుంది అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది, అండ్ అలాగే మీ అఫిలియేట్ ప్రొడక్ట్స్ ని ఏ విధంగా ప్రమోట్ చేయొచ్చు అనేది. మరిన్ని ఇలాంటి ఎర్నింగ్ మెథడ్స్ మీకు ఫ్యూచర్ లో కావాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు నెక్స్ట్ ఎట్లాంటి వీడియో కావాలనేది కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. హావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బై బై. ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్స్. రీడ్ ఆల్ ది రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్.